జయశంకర్, భూపాల్పల్లి జిల్లా ఫెర్టిలైజర్ షాపుల యజమానులు రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన ఫెర్టిలైజర్లను ప్రభుత్వ రైతు సహాయ సహకార సిబ్బందితో కుమ్మక్కై రైతులను మోసగిస్తున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులు ఈ రోజుల్లో ఎన్నో కష్టాలు పడితే పంట చేతికొస్తుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రోజుల్లో అధిక పెట్టుబడి పంటలు పెట్టి భారీగా నష్టపోయేది రైతు మాత్రమే. అసలే వర్షాలు సకాలంలో పడకపోవడంతో సతమతమవుతున్న రైతులు ఎరువులు సరైన సమయంలో ఎరువులు పంపిణీ చేయకుండా సబ్సిడీ లేక సొసైటీలలో వీరు చేతులు కలిపి అధిక ధరలతో రైతులకు అమ్ముతున్నారని కలత చెందుతున్నారు. అధిక ధరలకై పర్వాలేదని ఎరువులు దుకాణాలకు వెళితే స్టాక్ లేదని యాజమానులు బోర్డులు తిరిగేసి మానసికంగా హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై అధికారులు వెంటనే స్పందించి ఎరువులు సకాలంలో అందించేలా చూడాలని ప్రజలను కోరుతున్నారు. నిన్న సాయంత్రం వస్తే ఒక లోడ్ వచ్చింది, లారీ లోడ్ వచ్చింది, వస్తే నిన్న లారీ లోడ్ అయింది, రేపు రాపమని లోడ్ దింపుతాను, అప్పుడే రేపు రాపమంటే సరే అని పొద్దున వచ్చిన కూడా బస్తాలు ఇవ్వంటాను. నైట్కి నైటే డిస్ట్రిబ్యూషన్ చేసినాం, బ్లాక్ మార్కెట్కి అమ్ముకున్నారు వీళ్ళు. ఇప్పుడు పొద్దున వచ్చిన పొద్దున 6 గంటలకు వచ్చినాం, ఈయనే ఉన్నాం, 6 గంటలకు కూడా షాప్ తీయలే, మళ్ళీ వచ్చినాం మళ్ళీ తినాం, మళ్ళీ ఇప్పుడు వస్తే బస్తాలు అయిపోయినాయి అంటాను. ఈయన పొద్దున దాకున్నాం, ఇప్పటికీ ఒక బస్తా తీయలే, ఎవరికి అమ్ముకున్నా తెలియదు. సాయంత్రం అమ్మన్నారు, సాయంత్రం వస్తున్నాం, మళ్ళీ రేపు రాపన్నారు. ఇవాళ వచ్చినాను నేను, ఇవాళ వస్తే లోడ్ అయిపోయింది, నైట్ అయిపోయింది, నేను సాయంత్రం వస్తే లోడ్ అయిపోయినాయి అన్నారు. మళ్ళీ పొద్దున రేపు సాయంత్రం రాపమంటున్నారు, ఇట్లా తెప్పిస్తున్నారు పిండి బస్తాలకు, ఇబ్బంది చేస్తున్నారు రైతులను. బయట షాపులలో అమ్ముకుంటాను ఎక్కువ రేట్లకు, మాకు కూడా షాపులలో పోతే ఎక్కువ రేట్ చెప్తాను. గోధుమలకు వస్తే బస్తాల్లో అంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు రైతులను.